బాబు అంటేనే వెన్నపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని పేరుంది. సొంత పిల్లనిచ్చిన వామకే వెన్నపోటు పొడిచారన్న అపవాదం మూట కట్టుకున్నాడు. ఎన్నికల్లో గెలవడానికి అలవికాని హామీలు ఇవ్వడం, గెలిచాక మోసం చేయడం బాబుకు అలవాటు ఏనని ఓ మహిళ తాజాగా మీడియా ముఖంగా విమర్శించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీని అమలు చేసే విషయంలో దారుణంగా మోసం చేశాడు. దీపం పథకం కింద ఉన్న మహిళా లబ్ధిదారులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తామని తెలిపారు. దీపం పథకం అన్నది కేవలం కొందరు పేద కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉంటుందని మెలకు పెట్టడంతో ఏపీ మహిళలు మండిపడుతున్నారు. ఈ పరిణామం వలన చాలా మంది మహిళలు గ్యాస్ సబ్సిడీ పొందకుండా మోసపోయారని, ఎన్నికల హామీకి అమలుకు మధ్య వ్యత్యాసం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఈ విషయంలో ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ చంద్రబాబు మోసం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి ట్రోలర్స్ జోడించిన ఈ వీడియో కూటమి సర్కార్ను నిలదీసేలా ఉంది. మీరు చూసి కామెంట్ చేయండి. నేను కూడా మీకు దీపావళి నుంచి గ్యాస్ ఇస్తా. గ్యాస్ ఇస్తా అంటే అది ఏందో దీపం పథకం కింద వాళ్ళకి ఇస్తాడంట. మామూలు ఎస్పీ గ్యాస్, ఇండియన్ గ్యాస్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడంట. మరి అప్పుడు అట్లా చెప్పలేదు కదా, నేను దీపం పథకాలకు వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను వాళ్ళకి ఇవ్వను అని. అట్లా గెలవటానికి అట్లా చెప్పాడు.